రెండు వర్గాల ఘర్షణలో మెదక్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ వర్గం ఇచ్చిన పిలుపుతో మెదక్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వర్తక వాణిజ్య సముదాయాలు స్వచ్ఛంగా మూతపడ్డాయి. ఘర్షణల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. గొడవలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు ఉన్నతాధికారులు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా మెదక్ పట్టణంలో జంతువధ నిషేధించాలంటూ ఓ వర్గం నిరసనకు దిగారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. కత్తిపోట్లలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. ఇరు వర్గాలు పెద్ద ఎత్తున రాళ్ల దాడికి దిగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. మెదక్ పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ప్రస్తుతం శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని కేటీఆర్ ట్వీట్ చేశారు. గతంలో ఎలాంటి అల్లర్లు జరగని మెదక్ లాంటి ప్రాంతంలోనూ గొడవలు జరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, మెదక్లో గొడవ నాగేష్ మెదక్లో గొడవలకు కారణమేంటి? మెదక్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చిలికి చిలికి గాలివారుగా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా బక్రీద్ సందర్భంలో ఈ గొడవ జరిగింది. ఓ వర్గం వారు గోవుల పరిరక్షణ పేరుతో మరో వర్గం వారిని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారనేది అక్కడ ప్రధాన ఆరోపణగా చెప్పవచ్చు. బక్రీద్ సందర్భంగా ఇల్లీగల్ గా గోవులను కబీలాలకు తరలిస్తున్నారని చెప్పి ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి. దీంతో వారు ఆ గోవుల్ని ఏవైతే తరలిస్తున్నారో వాటిని అడ్డుకోవడం జరిగింది. పోలీసులను కూడా ఈ విధ విషయంలో అలర్ట్ చేసినా వాళ్ళు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే గొడవ మొదలైందని చెప్పుకోవచ్చు. దీంతో చాలా వరకు మెదక్ పట్టణ పరిసర ప్రాంతాల్లో నిన్న చాలాసేపు వరకు సాయంత్రం నుంచి రాత్రి వరకు కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఓ వర్గం వారు మరో వర్గం వారు రెచ్చగొట్టడం, పోలీసులు ప్రాథమికంగా ఆ ఇష్యూను లైట్ తీసుకోవడమే ఈ ఇష్యూకు పెద్ద గొడవకు కారణమైందని చెప్పుకోవచ్చు. అదే నిన్న బీజేపీ తరతర అనుబంధ సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళు గో పరిరక్షణ సమితి వాళ్ళతో కలిసి మరో వర్గం వారిని ఏదైతే వాళ్ళు గొడవ చేశారో వారిపైన గొడవకు దిగారు. దాంతో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో బీజేపీ సంబంధించిన ఒక యువకునికి కత్తిపోట్లు అయితే జరిగాయి. అతని పరిస్థితి అయితే ప్రస్తుతం నిలకడగానే ఉంది. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో మరో వర్గం వారు అక్కడ ఉన్న ఏదైతే మెడికల్ షాపులు తర్వాత హాస్పిటళ్లు ఇతర వ్యాపార కేంద్రాలు ఏవైతుందో వాటిపైన రాళ్లు రువడం దాడి చేయడం అనేది జరిగింది. ప్రాథమికంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ ఈ బక్రీద్ సందర్భంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైకోర్టు ఈ గోవుల తరలింపు పైన స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ గోవులను కబీలాలకు తరలించడం అనేది చేయకూడదు. ఇలాంటి సందర్భాల్లో వర్గాన్ని రెచ్చగొట్టిన ప్రక్రియకైతే పూనుకోకూడదని చెప్పి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొంత గోవుల పరిరక్షణ కోసం అయితే ఎప్పుడు పోరాటాలు చేస్తూనే ఉంటారు. గోవులను కబీలాలకు తరలించకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిన్న మెదక్లో కూడా ఇదే జరిగింది. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చాలా పెద్ద ఉద్రిక్తతకు దారితీయడంతో ఈ రోజు బీజేపీ మెదక్ పట్టణ బంద్కు పిలుపునిచ్చడం జరిగింది. ఉదయం నుంచి అయితే అక్కడ ప్రశాంత వాతావరణం ఉంది. బంద్ సందర్భంగా బీజేపీ నాయకులను కావచ్చు, అనుబంధ సంఘాల నేతలను కావచ్చు ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ మరో వర్గం వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం కింద పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. పోలీసులు కొంత ఆలస్యంగా అలర్ట్ కావడం చాలా వరకు మెదక్లో కొంత ఎదుర్త వాతావరణం ఇప్పుడే ప్రస్తుత పరిస్థితి కంట్రోల్లో ఉందని చెప్పుకోవచ్చు. బక్రీద్ అయిపోయేంత వరకు పోలీసులు వన్పాటి పరిస్థితులు అయితే ఆ పరిసర ప్రాంతాలు విధించినట్లుగా మనకు తెలుస్తుంది. ఓకే నాగేష్, అయితే ఈ గొడవల గురించి పోలీసులు స్పందించారు? పోలీసులు అయితే నిన్నటి ఇష్యూకి సంబంధించి మెదక్ ఎస్పీ బాలస్వామి మాట్లాడుతూ ఎవరైతే ఒక వర్గం వారు మరో వర్గం వారు రెచ్చగొట్టడంతోనే గొడవ మొదలైందని ఆయన చెప్తూ వచ్చారు. గోవులను తరలింపు ముందస్తుగా అడ్డుకున్నప్పటికీ కొన్ని వేరువేరు మార్గాల ద్వారా తరలించే ప్రయత్నం చేస్తున్నప్పుడు గో పరిరక్షణ సమితి బీజేపీ అనుబంధ సంఘాల వారు అడ్డుకున్నారు. అయితే ముందస్తుగా మాకు సమాచారం ఇచ్చి ఉంటే వారిని ప్రాథమికంగానే అడ్డుకునే వాళ్ళము, ఆ విధంగా గొడవ జరిగే ఆస్కారం లేకుండా ఉండేదని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఏదేమైనా పరిస్థితి అయితే అదుపులోకి తీసుకొచ్చాం,
ఎప్పటికప్పుడు శాంతి భద్రత విషయంలో సమీక్ష జరుపుతూ ఉన్నాం. క్షేత్రస్థాయిలో ఎలాంటి అల్లర్లకు దారితీయకుండా పరిస్థితి కంట్రోల్ చేశామని చెప్పి మెదక్ ఎస్పీ చెప్పడం జరిగింది. అటు గ్రౌండ్ లెవెల్ లో చూసుకుంటే కూడా రెండు వర్గాల వారు ఇప్పటికైతే కొంత శాంతి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఎవరైతే గోవులను తరలించే ప్రయత్నం చేశారో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏవైతే ఆ గోవులు తరలించే క్రమంలో ఉన్నాయో వాటిని వేరే ప్రదేశంలో తీసుకెళ్లారు. బక్రీద్ పండుగ పూర్తయిన తర్వాతే వాటిని అప్పగిస్తామని చెప్పి పోలీసు అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంతో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. బక్రీద్ సందర్భంగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? బక్రీద్ సందర్భంగా ముందస్తుగా జాగ్రత్త చర్యలు అయితే చేపట్టారు. ముఖ్యంగా బక్రీద్ సందర్భంగా ఆ మాంసాన్ని దానం చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. దాంతో ఇవైతే గోవులను ముందస్తుగా కొనుగోలు చేసి వాటి కబేలాలకు తరలిస్తుంటారనేది ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఆ ఈ నేపథ్యంలోనే మేఘదూడలను తర్వాత చిన్న చిన్న గోవులను కూడా తీసుకెళ్లి కబేలాలకు తరలిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. దాంతో హిందూ సంఘాలు కావచ్చు, గో పరిరక్షణ సంఘాలు, బీజేపీ అనుబంధ సంఘాలు ప్రతిసారి ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాయి. ఇంత పండగకు ముందే హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఏదైతే గో పరిరక్షణ సమితి ఇతర సంఘాలు గోవులను కబేలాలకు తరలించద్దు, ముందుగానే వాటిని పరిరక్షణ జరపాలి అని చెప్పి వాళ్ళు అయితే కోరడం జరిగింది. హైకోర్టు ఆదేశాలతోనే పోలీసులు కూడా క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. ముందస్తుగా పికెటింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి గో పరిరక్షణ సమితి వాళ్ళతో అటాచ్మెంట్, తర్వాత ఇతర సంఘాలతో అటాచ్మెంట్ చేసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే తీసుకుంటున్నారు. అయినప్పటికీ కొన్ని ప్రదేశాల్లో కనబడకుండా వేరే వేరే మార్గాల ద్వారా గోవులను తర్వాత లేగదూడలను తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. దాంతో పోలీసులు ముందస్తు భద్రత చర్యలు చేపట్టారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితి కంట్రోల్లో ఉందా లేదా సమీక్షించుకోవడం, తర్వాత ఎవరైతే ఇలాంటి కార్యకలాపాలకు మారుతుంటారో వాళ్ళకు గత హిస్టరీ వాళ్ళ హిస్టరీ తీసి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏందనేది వాళ్ళు ముందస్తుగా సమాధానం అయితే తీసుకుంటున్నారు. ఎవరైతే ఇతర ఈ కార్యకలాపాల్లో ఇంకా మునుగుతున్నారో వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించి బెదిరించి పంపించడం అయితే జరిగింది. పరిస్థితి అయితే కంట్రోల్లో ఉంది. బక్రీద్ సందర్భంగా జరిగే ఇలాంటి ఇష్యూలకు సంబంధించి ఇప్పటి వరకు అయితే మెదక్ పట్టణంలో కొంత నిన్న ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పటికీ రాత్రి 12 తర్వాత మొత్తం అంతా కంట్రోల్లోకి వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. భద్రతకు సంబంధించి ఇక్కడికిక్కడ పికెటింగ్ సెంటర్లు అయితే ఏర్పాటు చేశారు, తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉన్నారని చెప్తున్నారు. ఓకే నాగేష్, థ్యాంక్ యూ.